సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పదో వార్డులో కౌన్సిలర్ రహీం ఆధ్వర్యంలో నిర్వహించిన వార్డు కమిటీల ఎన్నికల సందర్భంగా ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, వైస్ చైర్మన్ జకియోదీన్, పట్టణ ప్రధాన కార్యదర్శి నాగుల ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజమౌళి గుప్తా మాట్లాడుతూ, నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని, సీఎం కేసీఆర్ ఆలోచన విధానాన్ని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమలు చేసుకునేందుకు కార్యాచరణ చేసుకుంటున్నారని, దేశంలోని ఏ రాష్ట్రాలలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేసి తనదైన శైలిలో సామాన్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో కార్యక్రమాలు మరింత అభివృద్ధి చెందడానికి గజ్వేల్ ప్రాంతానికి రైల్వే మార్గం ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకియోద్దీన్, కౌన్సిలర్లు బొగ్గుల చందు, బాలామణి, పార్టీ సీనియర్ నేతలు జాఫర్ ఖాన్, నరసింహరావు, షరీఫ్, లతీఫ్ ఖాన్ కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా రాష్ట్రాలు కూడా మన దగ్గరకు వస్తున్నాయి. అమ్మలకు తెలుసు, పొత్తులు లేవని నీటి కోసం ఎట్లా ఉన్నానో గజ్వేల్లో మనం ఖాళీ పిండతోటి బాజారు చేయకట్టం. కానీ ఈరోజు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వచ్ఛమైన నీరు, ఫిల్టర్ నీళ్లు ప్రతి ఇంటికి కూడా నల్లా ద్వారా ఇచ్చినటువంటి ఘనత మన కేసీఆర్ గారికి దక్కింది. అందుకే ఈరోజు మహిళా మనులందరూ కూడా మన టీఆర్ఎస్ పార్టీ అంటే వారికి ఎనలేని అభిమానం అందుకే ఉన్నది. ముఖ్యంగా మిషన్ భగీరథ అని ఒక దేవుడిచ్చిన వరంగా కేసీఆర్ గారి ఆలోచనతో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చి కోమటి పండుగ చూసిపోతున్నాయి. మా రాష్ట్రంలో ఎట్లా చేసుకోవాలి, ఇక్కడ ఈ ఫిల్టర్ నీరు ఎట్లా ఇస్తున్నారు, ఇది ఎట్లా సాధ్యమవుతున్నది అనేది కూడా 29 రాష్ట్రాలు మన వైపు చూసి ఇక్కడికి వచ్చి చూసిపోతున్నారు. ఇక గజ్వేల్ ముందు చూస్తే మీకు ఊరికే చెప్పవలసింది అవసరం లేదు, మీ కళ్ళను ఉన్నట్టున్నది. ఈరోజు గత 7 ఏళ్ళ ఇస్తున్నటువంటి గజ్వేల్ ఎట్లా ఉన్నది, ఈరోజు గజ్వేల్ పట్టణం ఎట్లా ఉందో అన్ని విధాలు మీకు తెలుసు. అందులో ముఖ్యంగా మన కళ్యాణ లక్ష్మి, షాజిముబారా, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అలాగే ఐఓసీ కాంప్లెక్స్, పిల్లలకు చదువుకోవడానికి కేజీ టు పీజీ మంచి భవనాలు, విశాలమైన రోడ్లు, పాండవుల చెరువు, మరి ఇటువంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే దాదాపుగా 100 నుంచి 200 కార్యక్రమాలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. అందుకే